అండ్ దీంట్లో రెండు కరవోకే సాంగ్స్ కూడా రిలీజ్ చేసాం, వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసి తెలుగులో ఇది ఫస్ట్ టైం కరవోకే రిలీజ్ చేయడం. అండ్ మ్యాషప్ కూడా చేసాం ఒక 3 సాంగ్స్ని, ఇది కూడా తెలుగులో ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఈ అవకాశం వచ్చిన మా సతీష్ గారికి అండ్ మా హీరో క్రాంతి గారికి, ప్రొడ్యూసర్ వివేక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. ఏదో చిన్న సినిమా పెద్ద కష్టాలన్నీ దాటుకొని 17th రిలీజ్ చేస్తున్నాము అండ్ ఈ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేసాము. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ 17th వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ మూవీ. ఆ మూవీ వచ్చేసి ఇట్స్ అన్ ఆల్రౌండ్ ఎంటర్టైనర్ అండి. అంటే బేసిక్ ఒక లవ్ స్టోరీని ఇన్ని యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది మాత్రం ఈ మూవీలో తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఫ్రైడే ఎన్నో కొత్త మూవీస్ వస్తూ ఉంటాయి. బేసిక్ ఏంటంటే చిన్న మూవీకి వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు, ఎందుకు డిసప్పాయింట్మెంట్ అని, లేకపోతే 100 రూపీస్కి వర్త్ అయ్యి ఉండకపోవచ్చామని చెప్పి. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, వారిది మాత్రం మీరు పెట్టే మనీకి డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు. ఇది ఒక అద్భుతం గొప్ప మూవీ అని చెప్పను. బట్ సమ్మర్లో కూల్గా ఒక మూవీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం 100% వారిది దాంట్లోకి ఫిట్ అవుతుంది. మీ అందరూ ఈ 17th మా మూవీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అ లాట్. చాలా చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీయెస్ట్ డే నాకు. ఎప్పటి నుంచో నేను మా టీమ్ వెయిటింగ్ అన్నమాట ఈగర్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి. ఐ థింక్ బెస్ట్ డేట్ అనే అనుకుంటున్నాము. యాక్చువల్లీ మా టీమ్ మాత్రమే కాదు, సోషల్ సైట్స్లో అండ్ పబ్లిక్ నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అని చాలామంది అడిగారు నన్ను. అది వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ అని, దే ఆర్ వెయిటింగ్ టు వాచ్ ది ఫిల్మ్ అని అనిపించింది. అది ఇంకా మాలో కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచింది. ఇంకా ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ కానీ ట్రైలర్స్కి అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంత అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. మేము కొన్ని రీసెంట్గానే స్టార్ట్ చేసాం ప్రమోషన్, కానీ అప్పటికే చాలా రీచ్ అయిందని అర్థమైంది. అండ్ యా, మీ సపోర్ట్ చాలా అవసరం మాకు ఇప్పుడు. ప్లీజ్ సపోర్ట్ అస్, వాచ్ ది ఫిల్మ్. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్స్, థ్యాంక్ యూ.